టీడీపీ జనసేన చచ్చిపేట యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ 2023 ప్రముఖులు ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తితో క్రికెట్ టోర్నమెంట్లో క్రీడాకారులు రాణించాలని టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డిమణి, జాంపేట సెయింట్ పాల్స్ చర్చ్ సంఘ కాపరి ఈతకోట బాపనయ్య పేర్కొన్నారు. టీడీపీ జనసేన చచ్చిపేట యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ 2023ను మంగళవారం చచ్చిపేట సెయింట్ పాల్స్ చర్చ్ గ్రౌండ్లో క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ 2023ను ముందుగా ప్రార్థన చేసి టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటమిలో సహజమని, క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు రాణించాలని సూచించారు. సెయింట్ పాల్ చర్చ్ సంఘ కాపరి ఈతకోట బాపనయ్య మాట్లాడుతూ క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ 2023లో 30 టీంలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు ప్రైజ్ మనీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో క్రీడాకారులు వ్యవహరించి ఆరోగ్యంతో పాటు దేహదారుఢ్యం కలిగి ఉండాలని కోరారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా క్రీడా పోటీలు నిర్వహించాలని చర్చిపేట యూత్ సభ్యులకు, పార్టీలకు అతీతంగా సహకరిస్తున్న నాయకులను అభినందించారు. క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ 2023 ఆర్గనైజింగ్ టీం సభ్యులు పలివెల అనిల్, పోసుపో అఖిల్, మందపల్లి అవినాష్, ఎస్కే భాష, ఆముదల పవన్లు మాట్లాడుతూ ఈ క్రికెట్ పోటీల్లో రాజమహేంద్రవరం నగరంతో పాటు పరిసర గ్రామాల నుంచి 30 టీం పాల్గొంటున్నాయని తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన విన్నర్ జట్టుకు ప్రైజ్ మనీగా 15,000, రన్నర్ జట్టుకు ప్రైజ్ మనీగా 10,000 అందిస్తామని తెలిపారు. ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను క్రీడాకారులకు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు లద్దిక మల్లేష్, టీడీపీ నాయకులు నక్కదేవి వరప్రసాద్, చర్చిపేట యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ ఉభయ గోదావరి జిల్లాలకు తల్లి సంఘంగా ఈ సంఘం అన్ని విషయాలలో అన్ని కార్యక్రమాలను చక్కగా నిర్వహించడంలో వారు మా యవన బిడ్డల ముందుంటూ ఉన్నారు. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఏంటంటే ఇలా క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ మెట్టులో పెడుతూ ప్రభైనటువంటి యేసు క్రీస్తు యొక్క మొదటి రాకడను జ్ఞాపకం చేస్తూ అనేక టీములను ఇందాక రెడ్డిమణి గారు చెప్పినట్లుగా అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడ దాదాపు పాల్గొని ఈ టోర్నమెంట్లో ఇస్తున్నటువంటి యవన బిడ్డలను మేము అభినందిస్తాము. అలాగే ఈ టోర్నమెంట్లో అందరూ పాల్గొని స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కలిగి గెలుపు ఓటములకు అతీతముగా చక్కగా ఆడుతూ ఆరోగ్యాన్ని, స్నేహాన్ని, ఐక్యతను అనేక మందికి వారు చూపాలని, ఈ టోర్నమెంట్స్ నిత్యము ఏటేటా ఇలాగున జరగడానికి బిడ్డలు ఎంతో ఉత్సాహం చూపించాలని, అలాగే వారికి సహకరిస్తున్నటువంటి చేరిన వివిధ నాయకులందరినీ, పార్టీ నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ టోర్నమెంట్ ఇంకనూ ఘనంగా జరగాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ